అన్న నమస్తే అన్న నా పేరు వెంకటేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామం అన్న నేను ఒక నిరుద్యోగిని 36 సంవత్సరాలు ఈ రోజు నాకు గత ప్రభుత్వ హయాంలో 2014లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఇచ్చింది డిఎస్సి తర్వాత అదేవిధంగా ఆయన పరిపాలనా కాలం అయ్యే లోపల ఇంకో డిఎస్సి అయిన తర్వాత మాత్రమే సంపూర్ణంగా ఆ యొక్క పరిపాలన అయ్యింది కానీ 2018 సెప్టెంబర్ 20న ఈనాటి ఈ ముఖ్యమంత్రి ప్రతి ఈ ఊరిలో కూడా నేను వస్తే మెగా డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి అని నిరుద్యోగులను నయవంచన చేశాడు ఆనాటి నుండి నేటి వరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రతిరోజు మేము పోరాటం చేయనిది లేదు అన్నా గౌరవ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు రోజుకొక మాట పూటకొక స్టేట్మెంట్ ఎందుకంటున్నానంటే కడుపు మంటన్నా ఆక్రోశంతో అంటున్న మాటలు ఈ మాటల వల్ల రేపును న్యాయపరంగా నేను చిక్కులుగా ఎదుర్కొన్నా దానికి సిద్ధం పడే ఉన్నాను మీరున్నారనే ధైర్యమే మాకు ఈ మంత్రి గారు ప్రజావేదికల మీద మా ప్రభుత్వ హయాంలో 30,000 పోస్టులు 40,000 పోస్టులు అని చెప్పారు 98 2008లో వచ్చిన సెలెక్ట్ అయిన పోస్టులని మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ వారికి ఎటువంటి ప్రభుత్వ వృత్తులు ఉండవు వారిని కూడా ప్రత్యక్ష నియామకాల కింద చూపించారు ఈ ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా 2019లో ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ అయిపోయిన పోస్టులు ఏమైపోయాయి మొన్నటికి మొన్న శాసన మండలిలో గౌరవ ఎమ్మెల్సీలు అడిగినప్పుడు 718 పోస్టులు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే మరనాడు నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి అనేక విధాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే కాదు అది అంకితేడా అని చెప్పి 8,000 అన్నారు ఇదే ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే 23,000 పోస్టులు మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన వ్యక్తి ఈనాటికి ఎందుకు డిఎస్సి గురించి 5 సంవత్సరాలలో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు మాట్లాడితే ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగాలు 136,000 ఇచ్చామని చెబుతున్నారు కానీ యువతలారా ఆలోచించండి మీరు కామన్ డిగ్రీ చదివితే మీకు ఇంజనీరింగ్ పోస్ట్ ఇస్తారా మీరు మెడిసిన్ చదివితే మీకు టీచర్ పోస్ట్ ఇస్తారా అదేవిధంగా ఈ సచివాలయ వ్యవస్థ అన్నా ఈ 11 రకాల పోస్టులు డిఫరెంట్ స్టడీస్ కానీ సాధారణ డిగ్రీ చదివిన ఒక సామాన్య బిఏ చదివిన మాకు ఇప్పుడు జరుగుతున్న ఈ సచివాలయం పోస్టులు కూడా అన్యాయాలే డిఎస్సి గురించి చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా హెల్ప్ చేశారన్న రాబోయే ప్రజా ప్రభుత్వంలో డిఎస్సిని మీరు అనేక సభలలో ప్రస్తావన చేశారు అదేవిధంగా ఈ ప్రభుత్వ పెద్దలు రేపో మాపో ఎన్నికల దగ్గర పడుతుంటే అన్నా 13, 16 ఏళ్ల 18, 20 ఏళ్ల యువత కాదు ఈనాడు ప్రజలందరూ మీ యొక్క యువగళం పాదయాత్ర ద్వారా చైతన్యవంతులయ్యారు యువత ఆలోచన చేస్తోంది ప్రభుత్వ పెద్దలారా ఆలోచించుకోండి మీ ప్రభుత్వం ఇంకా రాబోయే రోజుల్లో యువతకు న్యాయం చేయరు వచ్చేది ప్రజా ప్రభుత్వం అప్పుడు వస్తుందని మేము నమ్ముతున్నాం అన్నా ఓకే దీంతో పాటుగా నీకు చూపించద్దన్నారు కానీ చూపిస్తున్నాను ఒకటి లాస్ట్ అన్నా నవరత్నాలు నవరత్నాలు అని చెప్పుకునే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ రత్నాలు ఎస్ఐ పోస్టులు ఏమైనా ఇచ్చారా కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్ చేశారా గ్రూప్ 2 పోస్టులు రిక్రూట్ చేశారా మెగా డిఎస్సి ఇచ్చారా గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు ఏఈ పోస్టులు ఇచ్చారా ఏపీ ట్రాన్స్కో పోస్టులు ఏమయ్యాయి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు కల్పనలేదు వీళ్లు చూపించేదంతా కేవలం ఆ తాడేపల్లి నుండి నడిపించే పెద్దల యొక్క నాటకమే ఏమైనా మాట్లాడితే నిరుద్యోగం మాట్లాడకూడదు మా అధ్యక్షులు నిరుద్యోగ పోరాట సమితి తరపున సిద్దిక్ గారు విశాఖపట్నంలో గౌరవ ఎమ్మెల్సీ చిరంజీవి గారి ఆధ్వర్యంలో గ్రూప్ 2 కోసం ధర్నా చేస్తానా ఆయన విశాఖపట్నం 2 టౌన్ లో పర్మిషన్ తీసుకుని ధర్నా చేస్తే కడపలో కేసు పెట్టారన్న ఆయన మీద కడపలో అమ్మానా నిరుద్యోగులుగా మా బాధ మీకు తెలుసు దయచేసి లాస్ట్ పాయింట్ గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి ఇచ్చారన్న 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు ఆ రోజుల్లో నిరుద్యోగ భృతితో పాటుగా ప్రభుత్వ పరీక్షల అన్నిటికీ ఒక్క ఫీజే పెట్టడనా మాట్లాడితే మొన్న జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ 2,000 రూపాయలు చెప్పిన 45,000 మంది దగ్గర ప్రభుత్వం అధికారికంగా వసూలు చేసిందనా. అట్లాంటి హామీని మేము కోరుతున్నాం. జాబ్ క్యాలెండర్ గురించి మీరు గతంలో ప్రస్తావన చేశారు. నా యొక్క విషయాలని మీకు మనసు కలిస్తే క్షమించండి. థ్యాంక్ యూ అన్నా, మీరు ఒక పాయింట్ మర్చిపోయారు తమ్ముడు, ఒక పాయింట్ మర్చిపోయారు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు. ఏమైంది అది? గోవిందా గోవిందా. ప్రతి సంవత్సరం పోలీస్ పోస్టులు అంటే కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు భర్తీ చేస్తారండి. ఏమైంది అది? గోవిందా గోవిందా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఎక్కడ లేని పరిస్థితి. ఉపాధ్యాయులతో చాలా దారుణమైన పరిస్థితి. ఈ రోజు చూస్తే రేషనలైజేషన్ అనే పేరుతో పాఠశాలలన్నీ కలిపేసి అసలు పెండింగ్ పోస్టులే లేవు, ఖాళీ పోస్టులే లేవు అని ఈ ప్రభుత్వం శాసన మండలి సాక్షిగా సమాధానం ఇచ్చింది. ఆ రోజు నేను ఎమ్మెల్సీ, మేమందరం స్టన్ అయిపోయాం. కరెంటు కట్టు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఏనాడైనా కరెంటు కట్టు ఉండేదా? అలాంటిది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన రోజుకి 2 గంటలు 3 గంటలు తీయేస్తున్నారు మినిమం. ఈ రోజు కూడా చూడండి కరెంటు పోయింది. ఇది ప్రభుత్వం పరిస్థితి. అన్నా, మీరు అడిగినట్లు గతంలో ఎట్లయితే 5 సంవత్సరాలు 2 సార్లు ఇస్తామో అట్లా కాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి. పెండింగ్ పోస్టులని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేయాలనేది ఇప్పటికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఏపీపీఎస్సీని బలోపేతం చేస్తాం. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది. యూపీఎస్సీ వేకెన్సీస్ ఫిల్ చేయాలంటే ఎవడు పర్మిషన్ అవసరం, అది ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది. అలా ఏపీపీఎస్సీని కూడా బలోపేతం చేసి రాజకీయం ప్రమేయం లేకుండా ప్రభుత్వ పోస్టులని భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ అన్న. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి.